నేను ఫ్యాన్స్కి నేను ఏం అడుగుతున్నానంటే, అయ్యా మీరు ఇప్పుడు మాలా మాట్లాడిన వాళ్ళు అందరి మీద మీరు దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరో మిగలరు, మీరు చంపేస్తూ ఉంటే మీరు చంపడానికి ఎవరు ఉంటారు, మనుషులు మిగలరు. కనుక ఒక్కసారి అర్థం చేసుకోండి, మీ నాయకుడిని మోసం చేసి మీ నాయకుడిని ఇక్కడ తప్పుదో పట్టించి అక్కడ తప్పుదో పట్టించి రెండు గవర్నమెంట్ల మీద చేసిన వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీ నాయకుడిని తప్పుదో పెట్టించిన వాళ్ళ మీద ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఆలు మీరు అంతా ఒకటి. మామూలుగా మేము ఏదైనా మా కోసం, మా సినిమా నిర్మాత, చిన్న సినిమా నిర్మాతల కోసం కానీ టికెట్ల కోసం కానీ మా బాధ మా కష్టం కోసం మాట్లాడితే మా మీద దాడికి వస్తారే, ఇది కరెక్టా? ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా, మీరు నా మీద దాడికి వస్తారంటే నా పాతింట్లో నేను లేను. దయచేసి, ఆ పాతింట్లో మా అత్తగారు ఒకరే ఉన్నారు, దయచేసి అలవాళ్ళు ఎవరు లేరు. మేము ఉన్నది ఇక్కడ హైటెక్ సిటీ జైబేర్లో ఉన్నా. ఒకవేళ దాడికి వస్తే మీరు ఏమైనా చంపాలనుకుంటే ఇక్కడ చంపచ్చు. దయ అది కూడా మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, పొరపాటున కానీ మీరు అక్కడ మళ్ళీ మన పోసాల కృష్ణ మురళి గారు రాళ్ళు వేశారు అనుకోండి, అక్కడ ముసలా మా అత్తగారు ఒకరే ఉన్నారు, అక్కడ ఏమైనా అయిందనుకోండి, అది అందుకనేసి అక్కడ ఇంట్లో నేను లేను, ఇక్కడ జైబేర్లో ఉంటున్నాను. దయచేసి రాళ్ళు ఏమైనా అయ్యాల్సి ఉంటే ఇక్కడ వేయండి తప్ప ఇది దీన్ని ఖండించకుండా ఉన్న ప్రతి సినిమా ఫీల్డ్కి కూడా ఇది వర్తిస్తుంది. రేపు ఆయన కావచ్చు, రేపు నాకు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఫ్యాన్స్ అనేది మంచి చేయాలి తప్ప చెడు చేయకూడదు. నిన్న నేను దేంట్లో స్క్రోలింగ్లో చూసా, అది మా ఫ్యాన్స్ పని కాదు అంటున్నారు. టీవీ నైన్లో చాలా క్లియర్ కట్గా జనసేన ఇన్ఛార్జ్ క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో వదలం, ఏమైనా జరిగితే మా చేయి దాటిపోయింది, అది గవర్నమెంటే బాధ్యత వహించాలని. నిన్న జరిగిన దాడిలో పోసాని కృష్ణమూర్తి గారు అక్కడ ఉంటే ఆయనకి మరి ఆయన చంపడానికే వచ్చారు కదా, ఎటువంటి మాటలు కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టాలి. ఇలాంట మాటలు, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఎవరైనా చేస్తే అది తప్పు. దయచేసి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలుగిన ఫ్రెండ్స్ కానీ అందరినీ కూడా మీరు రిక్వెస్ట్ చేసి మా సినిమా ఫీల్డ్లోకి పొరపాటు వాళ్ళు తిట్టినా వీడు తిట్టినా వీడు తిట్టినా ఎవరిదైనా తప్పే, మీరు కూడా ఫ్యాన్స్ అంత స్క్రోలింగ్ చేసి ఫ్యామిలీని తిట్టడం తప్పు. ఆ ఫ్యామిలీ ఎవరి మీద పడిందండి ఆ బడ్డను? మీరు చేస్తారు ఒక ఆగదాయగా మీరు చేశారు ఫ్యాన్స్, అది మళ్ళా మీ నాయకుడి మీద పడింది, మీ నాయకుడు ఫ్యామిలీ మీద పడింది, వాళ్ళందరూ వచ్చి మీ నాయకుడు ఫ్యామిలీ ఎంత బాధ, వాళ్ళు ఎంత ఇంట్లో ఎంత బాధపడి ఉంటారు. పోసాని కృష్ణమూర్తి గారు మీరు ఫ్యామిలీని అన్నారు, మీరు ఫ్యామిలీని అంటే వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడి, మీరు ఎంత బాధపడ్డారో వాళ్ళ ఇంట్లో అంత ఫ్యామిలీ బాధపడి ఉంటారు. దయచేసి ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది పూర్తిగా ఖండించి ఎక్కడితో ఇది సమాప్తం చేసి రేట్లు అనేది, దయచేసి రేట్లు అనేది గవర్నమెంటు ఇస్తుందా సినిమా చేస్తుందా అనేది గవర్నమెంట్ డిసిషన్.